దేవ లాంటి వాడని అసలు ఊహించలేదు. అవతల వాళ్ళ బాధల్ని అవహేళన చేసి అలాంటి వాళ్ళని వెదవలంటారు. నాకు సాయం చేసే అవకాశం వచ్చినందుకు అతన్ని నాకు థాంక్స్ చెప్పాలి. ఆకాశం పైకి ఉమ్మాలని ప్రయత్నిస్తే ఆ ఉమ్ము ఉమ్మిన వాళ్ళపైన పడుతుంది. ఆకాశానికి ఏమీ కాదు. నాకు నిజంగానే పాప పాప తల్లిదండ్రులు గుర్తులేరు. ఆయన తప్పు మీది కాదు. మీరు సహాయం చేస్తాను అని చెప్పగానే గుడ్డిగా మిమ్మల్ని నమ్మిన నాది. పేదవాళ్ళను దోచుకుంటున్న వసుమతి దౌర్జన్యం. కష్టజీవుల కష్టం దోచుకునే వసుమతి వసుమతి. పేదవాళ్ళను దోచుకుంటున్న వసుమతి దౌర్జన్యం. అత్తయ్య, మన ఫ్యాక్టరీ వర్కర్స్ వచ్చారు. చాలా ఆవేశంగా అరుస్తున్నారు. నాకెందుకో భయంగా ఉంది. పోలీసులకు ఫోన్ చేయండి అత్తయ్య. అవును వసు, ఈ టైంలో పోలీసులకు ఫోన్ చేయడమే కరెక్ట్. కుక్కల అరుపులకి ఏనుగు భయపడదు. అలాగే ఆ వర్కర్స్ ఎంత అరిచినా ఈ వసుమతి భయపడదు. కాదత్తయ్య, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ వర్కర్స్ నా కింద జీతానికి పనిచేసేవాళ్ళు. నా దగ్గర తోక జాడిస్తే వాళ్ళకే నష్టం. జీతంతో పాటు జీవితం కూడా లేకుండా పోతుంది. ఏంటి వసు నీ ధైర్యం? వాళ్ళ ఆవేశం చూస్తూ కూడా డబ్బున్న వాళ్ళ దగ్గర పేదవాళ్ళు అణిగి మణిగి పడుండాలి. అదే వేల సంవత్సరాల నుంచి వస్తున్న రూల్. కాదని ఎదురు తిరిగితే బలయ్యేది పేదవాళ్లే. పదండి, వాళ్ళ ఆవేశం అంతు చూద్దాం. వసుమతి వెంటనే బయటికి రావాలి, బయటికి రావాలి. వసుమతి వెంటనే బయటికి రావాలి, బయటికి రావాలి. వసుమతి డౌన్ డౌన్. పేదవాళ్ళని దోచుకుంటున్న వసుమతి దౌర్జన్యం. నశించాలి, నశించాలి. వసుమతి వెంటనే బయటికి రావాలి, బయటికి రావాలి. వసుమతి వెంటనే బయటికి రావాలి, బయటికి రావాలి. వసుమతి డౌన్ డౌన్. వసుమతి డౌన్ డౌన్. వసుమతి వెంటనే బయటికి రావాలి, బయటికి రావాలి. వసుమతి డౌన్ డౌన్. వసుమతి దౌర్జన్యం. నశించాలి, నశించాలి. వసుమతి దౌర్జన్యం. నశించాలి, నశించాలి. వసుమతి డౌన్ డౌన్. 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 ఏదో అరుస్తున్నారేంటి? ఎందుకు అరుస్తున్నావో మీకు తెలీదా? తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. చెప్పాల్సిన అవసరం మీకుంటే చెప్పుకోండి. మేము ఊరికి అరవడానికి రాలేదు, మా డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి వచ్చాం. ఏంటో ఆ డిమాండ్స్? అడగగానే జీతాలు పెంచినందుకు సంతోషించాం. కానీ పెంచిన జీతాలకు రెట్టింపు, స్కూల్ ఫీజులు కూడా పెంచారు. ఇలా అయితే మేము ఎలా బతుకుతాం? అందుకే మీరు పెంచిన స్కూల్ ఫీజును తగ్గించాలి. అవును తగ్గించాలి, అవును తగ్గించాలి, అవును తగ్గించాలి, అవును తగ్గించాలి. గోరంత జీతం పెంచి మీరు కొండంత భారం మా మీద వేశారు. మీరు పెంచిన స్కూల్ ఫీజులు తగ్గించేంత వరకు మా ఉద్యమం ఆగదు. మేము ఎవరం పనిలోకి వెళ్ళాం. ఈ వసుమతిని భయపెట్టాలని చూస్తున్నారా? మీరు ఏమైనా అనుకోండి, మా డిమాండ్స్ నెరవేర్చేదాకా మా ఉద్యమం ఆగదు. నేను స్కూల్ ఫీజులు పెంచింది నా స్వార్థం కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం. మా పిల్లల భవిష్యత్తు కోసమా? ఏంటి మీరు మాట్లాడేది? అవును, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే డిజిటల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందులో భాగంగా పిల్లలకు కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తారు. వాళ్ళ నాలెడ్జ్ 10 రెట్లు పెరిగేలా చేస్తారు. పెద్ద పెద్ద మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ విద్యను మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఊర్లోకి తీసుకొచ్చాను. ఈ డిజిటల్ ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చుతో పోలిస్తే నేను మీ దగ్గర వసూలు చేసింది చాలా తక్కువ. నా స్కూల్ని నష్టాల్లో నడపాలి,
అయినా సరే నష్టపోతాను నాకు కావాల్సింది డబ్బు కాదు మీ పిల్లల బంగారు భవిష్యత్తు మాత్రమే ఏం శేషగిరి మీ నాన్న ఏం చేసేవాడు కూలి పని చేసేవాడు మీ నాన్న కూలి నువ్వు కార్మికుడివి నీ కొడుకు కూడా ఏ కూలియో కార్మికుడు అవ్వాలా లేక బాగా చదివి ఏ కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలా మాలా అవ్వాలని ఎందుకుంటుందమ్మా మాకంటే బాగా బతకాలనే ఉంటుంది అలా బతకాలంటే మీ పిల్లలు ఇప్పటి నుంచే ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ లో విద్య నేర్చుకోవాలి అప్పుడే మీ పిల్లలు ఒక డాక్టర్ గాను ఒక సైంటిస్ట్ గాను ఇంజనీర్ గాను పెద్ద ఆఫీసర్ గాను తయారవుతారు మా పిల్లలు అలా అవటం మాకు ఇష్టం లేదు మాలానే కార్మికుల్లాగా మా తాతలు తండ్రుల్లా కూలీల్లాగా బతకాలనుంటే చెప్పండి పెంచిన ఫీజులు పూర్తిగా తగ్గించి ఇంతకు ముందున్న మామూలు విద్యనే కొనసాగిస్తాను చెప్పండి చేయమంటారా అనవసరంగా ఈ రాజేష్ గారి మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకున్నామమ్మా వీడే ఆ వసుమతి గారు జీతాలు పెంచినట్టే పెంచి స్కూల్ ఫీజుల రూపంలో లాగేసుకుంటున్నారని నూరిపోశాడమ్మా వీడి మాటలు నమ్మి దేవతలాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నామమ్మా మమ్మల్ని క్షమించండి అమ్మా క్షమించండి అమ్మా మీరు చెప్పిందే న్యాయం అమ్మా మమ్మల్ని క్షమించండి అమ్మా సరేలే ఇంకెప్పుడు ఇలా చేయకండి యజమానులంటే పనిచేసేవాళ్లను పీడించేవాళ్ళని ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ పనిచేసేవాళ్ల బాగు కోసం కూడా ఆలోచిస్తారని మిమ్మల్ని చూశాకే తెలుసుకున్నాం నన్ను క్షమించండి మేడం అవసరమైతే ఇంకా ఫీజులు పెంచండి కానీ మా పిల్లలు ఈ డిజిటల్ విద్య వల్ల గొప్పవాళ్ళు కావాలి అయ్యేలా మీరే చేయాలమ్మా తప్పకుండా చేస్తాను పేదల పాలిటి పెన్నిది వసుమతి గారు జిందాబాద్ జిందాబాద్ వసుమతి గారు 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 జిందాబాద్ ఏంటి వసు నిజంగా డిజిటల్ విద్య వీళ్ళ పిల్లల కోసం ప్రవేశపెడుతున్నావా ఊరికే అబద్ధం చెప్పాను అబద్ధం అని తెలిస్తే వాళ్ళు మళ్ళీ గొడవకొస్తారు కదా అందుకే అనుమానం రాకుండా క్లాస్కు కంప్యూటర్ తెప్పిస్తాను రోజుకు ఒక గంట అందులో పాఠాలు చెప్పిస్తే అదే డిజిటల్ ఎడ్యుకేషన్ అనుకుంటారు మన జోలికి అస్సలు రారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఏమంటారు సూపర్ వసు నీ తెలివే తెలివి నీలాంటి తెలివైన భార్య పక్కనుంటే ఏ భర్తకైనా కష్టమనేది కళ్ళకి కనిపించడానికి కూడా భయపడుతుంది పొగిడింది చాలు పదండి అమ్మో మా అత్త సామాన్యురాలు కాదు తిరగబడిన వాళ్ల చేతనే తిరిగి దండాలు పెట్టించుకుంది అంటే గుడినే కాదు గుడిలో లింగాన్ని కూడా మింగేసే టైపు ఎప్పుడు విచ్చుకుంటావా అని నిన్నట్టుంచి వెయిట్ చేస్తున్నాను నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు నా తల్లు ఏమ్మా జాగ్రత్తగా వెళ్తావా లేదంటే డ్రైవర్ని పంపించనా తనే ఒక్కతే వెళ్ళట్లేదు కదా అవును డాడీ తోడుగా లత ఉంటుంది కదా లత రెడీనా ఆ రెడీ వస్తున్నా వచ్చేసా నువ్వు రెడీ అవ్వాలంటే టైం పడుతుంది కానీ తనకంత అవసరం ఉండదులే వెళ్దామా హరి వన్ మినిట్ ఓన్లీ వన్ సెల్ఫీ
మమ్మీ వన్ సెల్ఫీ. ఓకే బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. బాయ్. వన్ మినిట్. ఏంటది ఏంటండి? నీ జడలో ఉన్నది. ఓ ఇదా పెరట్లో పూస్తే. ఆ పూస్తే బాగుంటుందని పెట్టుకున్నాను. ఏమైందమ్మా? నువ్వు బాగు. ఏంటి బాగుంటుందని పెట్టుకున్నావా? ఇప్పుడు నువ్వు బాగుండాలా? నువ్వేమైనా పెళ్లి చూపులకు వెళుతున్నావా? అది కాదా ఆంటీ. ఏ అసలేం చేసావు నువ్వు? పువ్వు తల్లో పెట్టుకున్నానని జానకి. మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో, అసలు మీ మూలాలేంటో గుర్తు తెచ్చుకోమని నేను అడగను. కానీ 20 ఏళ్లుగా మీరిద్దరూ ఎక్కడుంటున్నారో, ఎవరు పెడితే తింటున్నారో, ఎవరి నీడన బ్రతుకుతున్నారో గుర్తుంచుకోమని చెప్తున్నా. ఏమండి ఈ మార్బుల్స్ ఎక్కడి నుంచి తెప్పించారు? హరి కోసం, ఇటలీ నుంచి. ఈ ఫర్నిచర్ ఎక్కడి నుంచి తెప్పించాం? హరి కోసం, లండన్ నుంచి. ఈ షాండ్లియర్? హరి కోసం, గ్రీస్ నుంచి. పెరట్లో ఉన్న గులాబీ మొక్కలు? మన హరి కోసం కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో అంటుకట్టబడ్డ ఆ గులాబీ మొక్కల్ని మాత్రం కాశ్మీర్ నుంచి తెప్పించాం. అంటే జానకి, హరి కోసం పూసిన పువ్వుని నీ కూతురు తెంపి జడలో పెట్టుకుంది. తెలియక చేస్తుంటుందమ్మా. తీసేస్తుంది. ఏ తీసేవే, తీసే. సారీ చెప్పు. సారీ ఆంటీ. సరిపోదు, నాకు సారీ చెప్తే సరిపోదు. సారీ అంకుల్. సరిపోదు. సారీ హరి. సరిపోదు. సారీ తులసక్క. సరిపోదు. అయినా తనకి చెప్పక్కర్లేదు. మరేం చేయమంటారా ఆంటీ? ఆ పువ్వుని తిరిగి మొక్కకు అతికించగలవా? అతికించలేవు కదా. జానకి, బయట పెట్టిన డస్ట్బిన్ తీసుకురా. అలాగేనమ్మా. మమ్మీ ఇంకా ఎంతసేపు? బేబీ 1 మినిట్. అందులో రాత్రి హరి తలలో పెట్టుకుని వాడిపోయాయని పారేసిన మల్లెపూలుంటాయి చూడు. వీటిని నీ కూతురుకు అలంకరించు. ఏంటి, హరి కోసం పూసిన పువ్వుని తెంపేసి తల్లో పెట్టేసుకుని హరితో పాటు కారులో కూర్చొని రావులపాలెం దాకా వెళ్ళొచ్చేస్తే మా హరి మాత్రం ఏ అలంకరణ లేకుండా వెళ్ళి రావాలా?
మా హరికి ఏ అలంకరణ అవసరం లేదు కానీ నీ కూతురికి కావాలి కదా మీ లెవెల్ కి ఈ పువ్వులే కరెక్ట్ పెట్టు అది కాదయ్య గారు ఏదో తెలియక చేసింది జానకి ప్రతిదీ నాకు రెండు సార్లు చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి ఆయన చెప్పారు ఆయన రెండేసి సార్లు చెప్పడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే చేసిన తప్పుకి శిక్ష పడితే మళ్ళీ ఆ తప్పు జరగదు పెట్టో మొత్తం కాలి నడకం తిరగలేరు గాని కారులోనే కూర్చొని చూసిరండి అలాగే డాడీ బాయ్ మమ్మీ బాయ్ చుట్టూ ఉన్న ల్యాండ్ అంతా మొన్న బర్త్డేకి మమ్మీ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది చాలా బాగుంది హరి అందుకే సెల్ఫీ దిగుదామని వచ్చా ఇంత ల్యాండ్ ఉంటే రేపు పెళ్ళయ్యాక నువ్వు మీ ఆయన ఇందులో చాలా రకాల పంటలు పండించచ్చు ఏంటి నీ ఉద్దేశం నేను పల్లెటూరు బయటను పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయిపోతా అనుకుంటున్నావా పల్లెటూరు వాళ్ళంటే నాకు పరమ బోర్ నేను పెళ్ళంటూ చేసుకుంటే సిటీ వాణ్ణే చేసుకుంటాను సిటీలో ఉండే సరదాలు షాపింగ్లు పబ్లు పార్టీలు హస్బెండ్తో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అలాంటి లగ్జరీ లైఫ్ని దూరం చేసుకుని పెళ్ళయ్యాక కూడా పల్లెటూరులో బ్రతకడం నా వల్ల కాదు సరే పద
అయ్యో హరి లత మొన్న బర్త్డేకి కొన్నాను కొత్త చెప్పులు ఎలా తెగిపోయాయో చూడు ఈ చెప్పులు తీసుకురా హరి వారం రోజులు ఆగాలంటే కష్టం కదన్నా వరి కోత వచ్చిన ప్రతిసారి మనం రావులపాలెం వాళ్ళ దగ్గరికి రావడం వాళ్ళు టైం చెప్పడం చిరాగ్గా ఉంది వెంటనే వరి కోత మిషన్లు మనమే సొంతంగా కొనుక్కుందాం ఏమంటా మంచి ఆలోచన అన్నా అలాగే చేద్దాం చెప్పులు చేత్తో తీసుకొస్తున్నావేంటి ఇంతకు ఎవరు చెప్పులవి నా చెప్పులే నీ చెప్పులైతే నువ్వు తీసుకురావాలి కదా దానెందుకు తెస్తుంది నేనేంటి నా రేంజ్ ఏంటి నేను తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఏ స్టాప్ స్టాప్ స్టాప్